అందరికీ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారం. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ భాగ్యనగర రాష్ట్ర రాజధానిలో బోనాల పండుగ సాంప్రదాయం ప్రకారము చాలా అద్భుతంగా ఈ యొక్క పండుగ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గోల్కొండ బోనాల ద్వారా బోనాల ఉత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్నటి రోజు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దగ్గర కూడా బోనాలు జరిగాయి. ఈ సంవత్సరం అన్ని దేవాలయాలలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. ధనిక పేదాని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు మరి పట్టు చీరలతో వాళ్ళు మరి ఈరోజు బోనాన్ని ఎత్తుకొని ఎంతో అలంకారంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలలో ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారు మైసమ్మ కానీ కనకదుర్గ కానీ ఎల్లమ్మ కానీ అని తేడా ఉండదు. అన్ని రకాల దేవతలైనటువంటి అమ్మవార్లకు బోనాలు సమర్పించడము ఈ పండుగ యొక్క ప్రత్యేకత. మరి మనకు తెలుసు, గత 7 సంవత్సరాలుగా మన దేశ రాజధానిలో ఈ యొక్క బోనాల పండుగను మనం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ భవన్లో తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ స్థానిక ప్రజలను మమేకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం నుంచి ఈ యొక్క పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం వాళ్ళు ప్రారంభించారు. ఇది 7వ సంవత్సరం. మనకు తెలుసు, అమ్మవారి దేవాలయము హైదరాబాద్లోని లాల్ దర్వాజాలో 114 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క బోనాల పండుగ జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరము మరింతగా ఈ యొక్క బోనాల పండుగను విజయవంతం చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఢిల్లీలో జరిగేటువంటి బోనాల పండుగకు వచ్చే సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా ఆర్థిక సహాయం మేము చేస్తాం. కాబట్టి ఢిల్లీలో జరిగేటువంటి బోనాల పండుగ మరింత వైభవంగా పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహించాలి. దానికోసము నేను మా టూరిజం శాఖ పంపినటువంటి మరి డైరెక్టర్ జనరల్ కమలవర్ధన్ గారు ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడే మా యొక్క డైరెక్టర్ మరి మన బ్రార్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, వచ్చే సంవత్సరం నుంచి ఈ ఢిల్లీలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి పూర్తి మరి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి పని చేస్తాం. కాబట్టి అది ఆ రకంగా రానున్న రోజుల్లో మన యొక్క తెలంగాణ బోనాల పండుగ ఢిల్లీ నగరంలో కూడా మరిన్ని కొన్ని దేవాలయాలను కూడా కలుపుకొని అద్భుతంగా నిర్వహించాల్సిందిగా నిర్వాహకులను కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మరొకసారి లాల్ దర్వాజా దేవాలయానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క చైర్మన్ అయినటువంటి రాజకుమార్ గారు, శివకుమార్ యాదవ్ గారు, సురేందర్ ముద్రరాజు గారు, విష్ణుగౌడ్ గారు, మాణిక్ గౌడ్ గారు, బాలరా బల్వంత్ యాదవ్ గారు, అదేవిధంగా ఇతర టెంపుల్ కమిటీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ.